కేంద్ర కమిటీ ఆదేశిస్తే ఏ పార్టీతోనైనా కలిసి నడుస్తామన్నారు. పవన్ కళ్యాణ్ మంచి విజయనున్న నాయకుడని అన్నారు. రానున్న ఎన్నికల్లో తప్పక విజయం సాధిస్తామంటున్న సత్యకుమార్తో మా ప్రతినిధి సూర్య ఫేస్ టు ఫేస్. కార్యదర్శి సత్యకుమార్ గారు ఈరోజు అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్నారు. ఆయన మనతో ప్రస్తుతం ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, రానున్న 2024 ఎన్నికల్లో ఎత్తులపై ఎత్తులు జరుగుతున్నాయి ఇక్కడ రాష్ట్రంలో, టీడీపీ వైసీపీ, మీ వ్యూహం ఎలా ఉండబోతుంది? సరే, ఇవాళ మా వ్యూహాలు పక్కన పెట్టేస్తే, ఇవాళ గత 9.5 సంవత్సరాల్లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ, దానికి నేతృత్వం వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడమే కాకుండా ప్రజలు ఊహించని, అంటే ఇవ్వని హామీలతో పాటు ఊహించని ట్రాన్స్ఫర్మేషన్ ఇవాళ దేశంలో జరుగుతున్న విషయాన్ని గమనిస్తున్నారు. ప్రతి వర్గానికి లభిస్తున్న లబ్ధి కానీ, వాళ్ళ జీవితాల్లో వస్తున్న మార్పు కానీ, కింద స్థాయి నుంచి దిగువ మధ్యతరగతి, పేదలు, దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి, మిగతా వర్గాలన్నీ కూడా చూస్తున్నాయి. ఇవాళ అన్ని రంగాల్లో దేశం ప్రగతి పథంలో నడుస్తుంది. దేశం ఇవాళ ఆర్థిక పరంగా చాలా ముందుకెళ్ళిపోయింది. అనేక దేశాలని వెనక్కి నెట్టేసి 5వ స్థానాన్ని జరిగింది. సంక్షేమ ఫలాలు నేరుగా ప్రజలకు అందుతున్నాయి. ఎటువంటి దళారీ వ్యవస్థ లేకుండా, అవినీతి రాజకీయ నాయకుల జేబుల్లోకి పోకుండా, కేంద్ర ప్రభుత్వం పేదల అభ్యున్నతి కోసం లక్ష్యంగా చేస్తున్న నిధులు ఏదైతే ఉన్నాయో వాటి నేరుగా వెళ్తుంది. యువతకు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి. మహిళలు ఆత్మగౌరవంతో నిర్వహిస్తున్నారు. ఇవాళ ఉజ్వల కింద 600 రూపాయలకి సిలిండర్ వస్తుంది. ప్రపంచంలో ఈ పరిణామాలు ఉన్న 2 దేశాల మీద కాన్ఫ్లిక్ట్ నడుస్తున్నప్పటికీ కూడా తక్కువ ధరకి పెట్రోల్ డీజిల్ అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం, ప్రధానంగా రాష్ట్రాల్లో. ఇవి చూస్తున్నప్పుడు ప్రజలు ఏమారుస్తున్నారు అంటే, మీరు మొన్న పరిణామాలు కూడా చూడాల్సింది ఎన్నికల్లో, మన ఛత్తీస్గఢ్లో కానీ లేదా రాజస్థాన్లో కానీ, ముఖ్యంగా మధ్యప్రదేశ్లో, అంటే 20 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న పార్టీ యాంటీ ఇన్కంబెన్సీని కాదని ప్రజలు అంత పెద్ద ఎత్తున 2/3 మెజార్టీతో గెలిపిస్తున్నారు. గుజరాత్ లాంటి రాష్ట్రంలో 7 సార్లు గెలిపించారు. ఉత్తరప్రదేశ్ లాంటి, అంటే కుల సమీకరణాలతో పనిచేసే రాష్ట్రంలో వీటిని అన్నింటినీ కాదని భారతీయ జనతా పార్టీని మళ్ళీ మళ్ళీ పట్టం కడుతున్నారు. అంటే ప్రజలు గమనించాల్సింది ఏంటంటే, అరే కేంద్రంలో రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే, డబుల్ ఇంజన్ సర్కార్ అనేది ఉంటే అభివృద్ధి పరుగులు పెడుతుంది, వందే భారత్ ఎక్స్ప్రెస్ లాగా పరిగెత్తుందని ప్రజలు గమనిస్తున్నారు. బీజేపీ చేస్తున్న ఏదైతే అభివృద్ధి కావచ్చు, ప్రజలకు ఇస్తున్న సంక్షేమ పథకాలు కావచ్చు, దాని గురించి తెలియజెప్పే ప్రయత్నం చేస్తుంది భారత్ వికసిత యాత్ర పేరుట. అయితే అనంతపురం జిల్లాలో చూసామంటే అసలు అస్తవ్యస్తంగా చేస్తున్నారు. అధికారులు సరిగా స్పందించడం లేదు. తర్వాత ఏదైతే పథకాలు ఇస్తున్నారో అది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్టు చెప్తున్నారు. దానిపైన ఏమైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇవి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, మాకు ఏంటంటే ఎటువంటి వివక్ష లేదు. ఏ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఉందా లేదా అని కాకుండా, కేంద్రం ఏ ఉద్దేశంతో అయితే ఈ పథకాలు ప్రవేశపెట్టిందో, ఆ పథకాల ఫలాలు చివరి వ్యక్తికి అందుతున్నాయా లేదా తెలుసుకోవడం కోసమే భారత్ వికసిత సంకల్ప యాత్ర. పేదల కడుపు కొట్టి రేషన్ కార్డులు ఇవ్వకుండా, వాడు ఫలానా పార్టీకి చెందినోడు, వీడు ఫలానా పార్టీకి చెందినోడు, వాడు ఫలానా కండువా వేసుకున్నాడు, వీడు ఫలానా కండువా వేసుకున్నాడని ఒక సంరక్షకుడుగా, మీరు ప్రజలు ఆశీర్వదిస్తే ఎన్నికై ఒక రాష్ట్రానికి సంరక్షకుడుగా వ్యక్తి చేయాల్సిన పని కాదు. ఆ పని ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఆ పేదల కడుపు కొట్టి ఆ బియ్యాన్ని దోచుకొని మీరు విదేశాలకు పంపి తింటే ఈ చరిత్ర క్షమించరు. చరిత్రలో మీరు ఆ పదాలు కూడా నేను వాడదలుచుకొని అటువంటి స్థాయిలో నిలిచిపోతారు. దానికి ప్రజలు అన్నీ గుర్తిస్తున్నారు, బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వీటి మీద మేము అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. దానికోసం ఇలాంటి మీడియా మిత్రులకు సహకారం కూడా కోరుతున్నాం. అంటే ఒకవైపు పవన్ కళ్యాణ్ అక్కడ చూస్తే బీజేపీతో కలిసి ముందుకెళ్తున్నారు, ఇక్కడ చూస్తే టీడీపీతో మంత్రణాలు చేస్తున్నారు ఆయన. ఏంటి అంటే, మీరు కూడా రేపు పొద్దున అంటే జనసేన టీడీపీతో కలిసి ముందుకెళ్తారా రాష్ట్రంలో? పవన్ కళ్యాణ్ గారు ఒక స్వతంత్ర సంస్థ అయింది, ఒక సొంత రాజకీయ పార్టీ పవన్ కళ్యాణ్ గారి. గతంలో పవన్ కళ్యాణ్ గారికి మాకు పొత్తు పెట్టుకున్నాం, పొత్తు కొనసాగుతూ ఉంది. వారు ఇప్పుడు టీడీపీతో మాట్లాడుతున్నారంటే అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం. పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా చెప్తున్నాను, ఆయన పార్టీకి ఆయన సుప్రీం లీడర్. ఆ పార్టీకి సంబంధించిన నిర్ణయాలు వారు తీసుకోగలరు. మా పార్టీకి సంబంధించిన నిర్ణయాలు మేము రాష్ట్ర స్థాయిలో తీసుకోలేము. మేమందరూ ఏంటంటే, మరి కలెక్టివ్ డెసిషన్ ఉంటుంది. మా కలెక్టివ్ డెసిషన్ని రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, పార్టీ ప్రయోజనాల దృష్ట్యా, పార్టీ ప్రయోజనాల కన్నా రాష్ట్ర ప్రయోజనాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి కేంద్ర పార్టీకి విన్నవించుకోవడం జరుగుతుంది. దాని అనుగుణంగా మనం ఇటీవల జరిగిన మీటింగ్లో మేము చెప్పడం జరిగింది. దాని మీద కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర ప్రయోజనాలే భారతీయ జనతా పార్టీకి ముఖ్యం. మాకు రాజకీయం కన్నా ప్రజల అభివృద్ధి, ప్రజల సంక్షేమం
మాకు ముఖ్యం. దీన్ని పరిగణలోకి తీసుకుని నిర్ణయం కేంద్ర పార్టీ తీసుకుంటుంది. దాని అనుగుణంగా భారతీయ జనతా పార్టీ స్థానిక కార్యకర్తలు కానీ రాష్ట్ర కార్యకర్తలు కానీ ముందుకెళ్ళడం జరిగింది. ఒంటరిగా పోమంటే ఒంటరిగా పోతాం, పొత్తులో భాగంగా పొత్తులో పోతాం, జనసేనతో మీరు కలిసి వెళ్ళడం దాంట్లో వెళ్తాం, లేదు ఇంకోరితో కలిసి వెళ్ళి, కానీ వైసీపీతో మాత్రం వెళ్ళమని స్పష్టంగా చెప్పాం. అదే దీని మీద ఉంటాం. ఏ పార్టీతోనే కలిసి వెళ్తాం, ఒక కమ్యూనిస్టు పార్టీలతో వైసీపీతో కలిసి వెళ్ళాం, కానీ కేంద్ర పార్టీ ఆదేశిస్తే ఏ పార్టీతోనే కలిసి వెళ్తాం. ఓకే, ఇది మీరు చెప్తున్నది ఏదైతే కేంద్ర ఏదైతే కేంద్ర కమిటీ ఏదైతే ఉంటుందో ఆదేశానుకారంగా రాష్ట్రంలో ముందుకెళ్తాం. జనసేన పార్టీ కావచ్చు లేదా ఇతరత్ర ఏదైనా పార్టీలు కావచ్చు కలిసి వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయితే ఏదైతే రాష్ట్రంలో అధికారంలో ఉందో వైసీపీ కావచ్చు, కమ్యూనిస్టు పార్టీలు కావచ్చు, ఈ పార్టీలు ఏదైతే పక్కన పెడతాం, మా పోరాటం అంతా రాష్ట్రంలో వైసీపీతోనే ఉంటుందనేసి సత్యకుమార్ గారు స్పష్టం చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే రాష్ట్రంలో కేంద్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటే డబల్ ఇంజన్ సర్కార్ లాగా ముందుకెళ్తుంది జరుగుతుంది. కెమెరా పర్సన్ అంజయ్ ప్రసాద్, ఆర్కే సూర్య, న్యూస్ 360 అనంతపురం నుంచి.